ఇప్పుడు మన డాన్స్ మాస్టర్ హలో జరిగింది ఆ థాంక్యూ బాయ్ ఓకే ఇప్పుడు ఫైట్ మాస్టర్ ప్రేమ్ గారిని మాట్లాడుతుందో కోరుతున్నా డైనమిక్ విలన్ కబీర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషంగా కూడా ఉన్నది నాకు నేను ఒక కార్మిక నాయకురాలను శ్రమశక్తి అవార్డు కూడా ఇచ్చింది నాకు మన గవర్నమెంట్ కానీ తమ్ముడు వాసు మీరు రావాలక్క అన్నారు వచ్చిన తర్వాత ఈ మరో ప్రస్థానము టీజర్ రిలీజ్ అన్నప్పుడు కూడా సంతోషమే అనిపించింది వచ్చిన తర్వాత ఈ టీమ్ను చూస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంది అవి అవి కబీర్తో బహుత్ అచ్చా బాత్ కరే క్యా బోల్ కే బోలే తో హరేక్ సీన్ ఏక్ టేక్ సే హో గయా బోల్ కే అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మహా మరో ప్రస్థానం ఈ సినిమా మొదలుపెట్టి దీని గురించి మాట్లాడటానికి ముందు నేను విషయం చెప్తున్నాను ఈ సినిమా జరిగి ఇంత దూరం నేను వచ్చానంటే దానికి కారణం మా ప్రొడ్యూసర్ గారు అంతటి నుంచి సినిమా చేశాను అదే మైలేజ్ రాలేదు సో నేను వెళ్ళి మా ప్రొడ్యూసర్ గారిని అడిగాను సార్ నాకు సినిమా ఇవ్వండి సార్ కేవలం 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 నా కోసమే సరే నువ్వు బాగుపడు అని ఇచ్చాడు కథ అడగలేదు కథ అడగలేదు నేను బడ్జెట్ చాలా తక్కువ అనుకున్నాను బడ్జెట్ పెంచారు నేను ఒక లెవెల్ ఆఫ్ బడ్జెట్లో సినిమా చేద్దాం అనుకున్నాను సరే మంచి ఆశిస్తుంది చూస్తూ సరే ఇంకొంచెం బెటర్ చూస్తూ కేవలం నా కోసం అవసరం అంటే ఒక 1 లక్ష రూపాయలు ఇవ్వచ్చు 5 లక్షలు ఇవ్వచ్చు 2 లక్షలు ఇవ్వచ్చు 10,000 ఇవ్వచ్చు 2 కోట్లు 3 కోట్ల రూపాయల సినిమా ఇచ్చారు మా నాన్న అన్నాడు అనమాట ఆయన దేవుడు ఇచ్చిన మనిషి రా ఇప్పుడు ఏదో జన్మలో ఏదో పుణ్యం చేశా భగవంతుడు ఆ పరమేశ్వరుడు ఆయన ద్వారా ఆయన రూపంలో నాకు ఇచ్చిన మనిషి ఆయనకి నా పాదాలు ఉన్నాయి అండ్ మా ఉదయకిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మరో ప్రస్థానం ఒక కొత్త సినిమా తీయాలి ఒక అసిస్టెంట్ పనిచేసినప్పటి నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ట్రై చేసినప్పటి నుంచి ప్రతి డైరెక్టర్కి ప్రతి అసోసియేట్ డైరెక్టర్కి ఉండే ఫీలింగ్ కొత్త సినిమా తీయాలి సో చాలా సంవత్సరాల క్రితం నా మైండ్లో ఒక షాట్లో సినిమా తీస్తే ఎలా ఉంటుంది ఒక సీన్ తీయాలంటే మాస్టర్ తీస్తాం కోచ్ తీస్తాం వైట్ తీస్తాం పాయింట్ ఆఫ్ తీస్తాం జిమ్ తీస్తాం అన్ని రకాల షాట్స్ ఒకటే షాట్లో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అది మైండ్లో రన్ అవుతాం సరే ఒకటే షాట్లో సినిమా తీయాలి దాని కథ ఎలా సో సబ్జెక్ట్స్ ఐడియాస్ ఆలోచిస్తాం మొదలుపెట్టారు ఇది 6 ఇయర్స్ నుంచి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు డిపార్ట్మెంట్లో పనిచేసే ఖాళీ ఉన్నప్పుడు ఒక ఐడియా అనుకోవటం 10 సీన్లు 20 సీన్లు రాయటం నచ్చకపోవటం పక్కన పెట్టడం మళ్ళీ ఇంకా ఐడియా అనుకోవటం నచ్చకపోవటం పక్కన పెట్టడం నా పని నేను చేసుకుంటూ దీని గురించి ఒక వర్క్ జరుగుతూ ఉండేది ఎలా ఒక 4-5 ఐడియాలు 10-15 ఐడియాలు తీశాను నచ్చలా పక్కన పెట్టాను ఫైనల్గా ఒక ఐడియా ఈ ఐడియాతో సినిమా ఒక షాట్లో సింగిల్ షాట్లో సినిమా తీయాలి అంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ 9:30కి సినిమా మొదలయ్యింది 11:30కి సినిమా అయిపోయింది ఇక ఏ చేంజెస్ లేవు ఒకటే షాట్ సినిమా రన్ అవుతుంది షాట్ వెళ్తూ ఉంది చూపిస్తున్నాం సినిమా అయిపోవాలి దీంట్లో కథ సెట్ అవ్వాలి దీనికి స్క్రిప్ట్ దీనికి ఐడియా వచ్చిన తర్వాత ఓకే ఇది బాగుంది చేయొచ్చు అనుకుంటారా డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ సినిమా తీయటం నాకు అసలు ఇష్టం లేదు షార్ట్ పెట్టాము 1 టేక్ సినిమా అంటాం టకా 2 గంటల సేపు కెమెరా ఇటు తిప్పేస్తే 1 షాట్ సినిమా అయిపోదు ఒక షార్ట్ అలా పట్టుకుని కెమెరా పై నుంచి కిందకు వచ్చేస్తే 1 షాట్ 15 నిమిషాలు తీసినట్టు అయిపోదు ఏదో 2-3 క్యారెక్టర్స్ని పెట్టి ఒక డాక్యుమెంటరీ స్టైల్ ఆఫ్ సినిమా తీయటం నాకు కమర్షియల్ సినిమా తీయాలి కమర్షియల్ సినిమాని
వన్ షాట్ లో తీయాలి. దాంట్లో సాంగ్స్ ఉండాలి, దాంట్లో యాక్షన్ ఉండాలి, దాంట్లో ఒక మంచి హార్టీ ఎమోషన్స్ ఉండాలి, కథ ఉండాలి, వచ్చిన సస్పెన్స్ ఉండాలి, బ్యాంగ్ ఉండాలి. ఇవన్నీ సెట్ అయి అది సింగిల్ షాట్లో దిగాలి. అది ఆలోచించడానికి నాకు చాలా టైం పడింది. ఈ విషయంలో నాకు వసంత కిరణ్ మా రైటర్ ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు వసంత కిరణ్ గారు అండ్ శివప్రసాదు, మోహను, నిరంజను వాళ్ళు డైలాగ్స్ పరంగా నాకు చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి చెప్పాలంటే నో ఎడిటింగ్ ఎఫెక్ట్స్, నో ఎడిటింగ్ ఎఫెక్ట్స్, నో స్లో మోషన్, నో ఫాస్ట్ ఫార్వర్డ్, నో జూమ్ ఇన్, నో జూమ్ అవుట్, నో ట్రాలీ, నో డ్రోన్. హీరో మందు దాగే ఒక బాటిల్లో ఒక చిన్న మైక్రో కెమెరా సెట్ చేసుకుని ఒక డెన్లోకి ఎంటర్ అవుతాడు. ఒక స్టింగ్ ఆపరేషన్ బేస్డ్ సినిమా. స్టింగ్ ఆపరేషన్ అంటే ఏంటి? ఎక్కడ ఏదో జరుగుతుంది, ఆ ప్రెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు జనరల్గా. అక్కడ జరుగుతున్న దాన్ని ప్రపంచానికి చూపించడం అనేది దాని మెయిన్ టార్గెట్. అలా కెమెరా తీసుకుని ఆ కొత్త ఎంటర్ అయ్యాడు. సినిమా స్టార్ట్ అయ్యింది 9:30 నైట్. కారులో కెమెరా వస్తుంది, కారు దిగాడు, నడుస్తున్నాడు, ఆ బాటిల్లో కెమెరా ఉంది, ఆ బాటిల్లో ఏం రికార్డ్ అయిందో అదే మీరు చూసే సినిమా. ఇక మళ్ళీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ నుంచి ఒక షాట్, లేకపోతే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ నుంచి ఒక షాట్, ఏమి తీయటం కుదరదు. సబ్జెక్ట్ రన్ అవుతూ ఉంటుంది, ఎమోషన్ రన్ అవుతూ ఉంటుంది. ఆ బాటిల్ అవుతుంది, ఆ బాటిల్ తీసుకొని ఒక చోట పెట్టాడు, అట్లే ఉంటుంది. 5 మినిట్స్ అలాగే ఉంటుంది, 3 మినిట్స్ అలాగే ఉంటుంది. తీసుకొని నడుస్తున్నాడు, నడుస్తుంటే కెమెరా అలా వెళ్తూ ఉంటుంది. ఎవరన్నా వచ్చి ఆ బాటిల్ కొట్టాడు, కెమెరా పోయి కింద పడతాడు. ఒకడు వచ్చి మందు తాగుదాం విసిరేస్తే కెమెరా పోయి అవతల పడతాడు. సో ఆ బాటిల్లో ఏం రికార్డ్ అవుతుందో అది మాత్రమే మనం చూస్తూ ఉంటాం. దీంట్లో ఒక ఎమోషను, ఒక చిన్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ 2 ఐటమ్ సాంగ్స్, ఇన్ని చేయాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, అందరూ ప్రాక్టీస్ చేయాలి, అందరూ రిహార్సల్స్ చేయాలి. దీంట్లో ఒకళ్ళు అని చెప్పను, ఎంతమంది ఈ సినిమాలో పనిచేశారు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, సింగిల్ డైలాగ్ చెప్పిన పర్సన్తో సహా, సింగిల్ డైలాగ్ చెప్పిన పర్సన్తో సహా అందరూ నా ఆఫీస్కి వచ్చి రిహార్సల్స్ చేసి ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు చేసిన వద్దు. హీరో గారు డేట్స్ చెప్తారు, వస్తారు, షూటింగ్ చేస్తారు, ప్యాకప్ అయిపోయింది, ఇంకెన్ని రోజులు కావాలి సార్, ఏ ఆర్టిస్ట్ అని అంతే కదా, పర్ డే ఎంత ఇలా చేయాలి. కానీ ఈ సినిమా అలా జరగలేదు. 15-20 రోజులు ఆయన డోజు రోజు చిన్నపిల్లగాళ్ళలాగా ఫైట్ మాస్టర్ ప్రేము అండ్ శివ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైలీ 2-3 అవర్స్ ప్రాక్టీస్ చేసి అలా అసలు ఫస్ట్ ఏం ఫైట్ చేద్దాం అనుకున్నావు చూసుకొని ఆ ఫైట్ స్టెచ్ మొత్తం సింగిల్ స్టెచ్ ఆయన ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత షూట్. కబీర్ దుహాన్ సింగ్ గారు, సార్ ఒక 2 రోజులు ముందు కావాలి నాకు రిహార్సల్స్ వాళ్ళు, ఎందుకు అవసరం లేదు చేస్తానండి ప్లీజ్ సార్. ఓకే సార్, వచ్చారు, 1 డే ఫైట్ మొత్తం ప్రాక్టీస్ చేశారు, తర్వాత షూటింగ్కి వచ్చారు. డైలాగ్స్ ప్రాక్టీస్ చేయాలి, ముఖ్యాన్ని చేసి తనకు తెలుగు రాదు, అయినా ఆ డైలాగ్ తీసుకొని ప్రాక్టీస్ చేసి 5 మినిట్స్ సీన్ ఉంటుంది, 4 మినిట్స్ సీన్ ఉంటుంది, తనకు తెలుగు రాదు, బైహార్ట్ చేసి చాలా కష్టపడింది. అందరూ కష్టపడ్డారు సార్. మా కెమెరామెన్ అయితే నాది ఐడియా అంతే, డాలింగ్ ఏంటంటే షాట్ ఇక్కడ నుంచి కెమెరా స్టార్ట్ అయింది, ఇలా వెళ్తాం నీకు చూపించాం, తర్వాత ఇలా అయింది నేను చూపించాం, ఇలా అయింది, తర్వాత కెమెరా తీసుకుని ఆ ఫస్ట్ రోడ్ నుంచి హీరో పరిగెత్తాలి, ఇక్కడ నుంచి ఇక్కడ కట్టు, 2.5 సెకండ్స్ షాట్. ఓకే జాన్, ఐడియా ఇమాజినేషన్. 15 కేజీలు 20 కేజీలు బరువు ఉంటుంది ఆ కెమెరా. సినిమా టోటల్ 30 రోజుల పాటు అదే పరిస్థితి, చేతిలో పట్టుకోవాలి కెమెరా, అది పట్టుకొని చెప్పిన ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేస్తూ ఆర్టిస్ట్ అందరూ యాక్షన్ చేస్తామంటే తీసుకుని పరిగెత్తాలి. సినిమా ఫైనల్గా అయిపోయిన తర్వాత మాట అన్నారు, దీనివల్ల నాకు నడువులోకి వచ్చినాయి కానీ అతను అంత కష్టపడ్డాడు నిజంగా. అందరూ సార్, అందరూ మనస్సు హృదయం ప్రాణం పెట్టి చేస్తే కానీ నేను అనుకున్న అవుట్పుట్ అక్కడ రాలేదు. ఆలోచించాం, ఇమాజిన్ చేసాం, ఇలా తీస్తే బాగుంటుంది అనుకున్నాం, అందరూ మనస్సు పెట్టి పనిచేశారు, అందుకే అవుట్పుట్ బాగొచ్చింది. మన కపిల్ మాస్టర్ గారు, సార్ ఒక షాట్లో సాంగ్ చేయాలి సార్. ఓకే సార, 2 రోజుల ముందు ఆర్టిస్ట్ అందరూ ఉంటారు, డాన్సర్స్ తీసుకోండి, స్పాట్లో పెడతాను, కెమెరా కూడా ఇస్తాను, లేదంటే మీరు చిన్న చూపిస్తాను. ఓకే సార, ఒక పక్క నేను షూటింగ్ చేస్తాను, 2 డేస్ ఒకటే షాట్లో సాంగ్ కంప్లీట్ చేయడానికి రిహార్సల్ చేస్తూ ఉండాలి. చేసుకుని యాక్షన్ స్టార్ట్, సాంగ్ స్టార్ట్, కట్, సాంగ్ అయిపోయింది. అంత ప్రాక్టీస్ చేయించి వాళ్ళ ఆర్టిస్ట్ చేత చేశారు, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ కబీర్ దుహాన్ సింగ్, మై మోస్ట్
కావరెడ్డి హీరో ఇస్ అపీరింగ్ యాజ్ విలన్ ఇన్ మూవీస్ బట్ హీ ఇస్ రియల్లీ ఇస్ ఎ హీరో చాలా సెన్సిటివ్ ఇతను చూసి ఫస్ట్ నేను తెలిసిన వాళ్ళని నేను భయపడ్డా మా ఈరో ఇంత భయంకరంగా ఉన్నాడు అనుకున్నాను అతను చూసి చేస్తున్నాను అతను వచ్చి మాట సార్ సార్ క్యాకరింగ్ సార్ 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 ఇంత సెన్సిటివ్గా మాట్లాడుతున్నాడు ఏంటి నా ఇది విలన్ కదా అనుకుంటే చాలా మంచి పర్సన్ నాకు సినిమాలో చాలా కోఆపరేషన్ ఎందుకంటే బేసిక్గా ఎక్కువ యాక్షన్ చేయాల్సింది హీరో గారు కబీర్ గారు వీళ్ళిద్దరు క్లైమాక్స్ ఫైట్ ఎపిసోడ్ 10 మినిట్స్ ఉంటుంది ఒక ఎపిసోడ్ ఆ 10 మినిట్స్ ఫైట్ 7 to 8 డేస్ చేసాం ఎవ్రీడే ఒక 6 అవర్స్ ఆ ఫైట్ తిరుగుతూనే ఉండేది ప్రతిరోజు వచ్చాం ఒక షాట్లో చేయటం పరిగెత్తటం కింద పట్టడం మీద పట్టడం అసలు హీరో గారి కష్టం అయితే ఇంకా చెప్పనది అతనికి ఆల్రెడీ మోకాలికి ఆపరేషన్ చేసింది బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్ గారు చెప్పారు నేను వెళ్ళి కట్ చేస్తాను కథ బాగుంది సార్ నెక్స్ట్ మంత్ షూటింగ్ కలవాలని ఇలా ఆపరేషన్ జరిగింది 2 నెలలు 3 నెలలు కలవతున్నారు నెక్స్ట్ మంత్ వెళ్ళాలి నా ప్రాక్టీస్ చూసుకుంటాను ఓకే సార్ అది మాత్రం తనీష్ గారు రియల్లీ లవ్ యూ లవ్ యూ ప్రాక్టీస్ చేయాలి ఎంత 4 డేస్ రెస్ట్ తీసుకున్నా అంటే నెక్స్ట్ మంత్ షూట్ అంటే 15 రోజులు ప్రాక్టీస్ చేయాలి రోజు రోజుకి వెళ్ళి ప్రాక్టీస్ చేసి షూటింగ్ జరిగేటప్పుడు కూడా యాక్షన్ తీసేసేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటారు జ్వరం కూడా వచ్చింది ఇదంతా నిజం అని చాలా కష్టపడ్డారు అందరూ కష్టపడ్డారు ఒక కొత్త ప్రయత్నం అయితే చేశాము సాటిస్ఫైడ్గా ఉంది ఒక తృప్తి ఉంది రేపు సెప్టెంబర్ 24కి సినిమా రిలీజ్ అవుతుంది దయచేసి అందరూ చూడండి యు ఫీల్ డెఫినెట్లీ డిఫరెంట్ డెఫినెట్లీ యు ఫీల్ డిఫరెంట్ ఒక కొత్త సినిమా చేస్తే ఎప్పుడు మైలేజ్ వస్తుంది ఆడియన్స్ ఆదరిస్తారు అనే ఒకే ఒక నమ్మకంతో సినిమా చూశాను చూడండి ఇది ఇట్స్ నాట్ ఓన్లీ వయలెన్స్ యాక్షన్ మూవీ వయలెన్స్ టోన్ డెత్ స్మెల్ హార్ట్ టచింగ్ ఎమోషన్స్తో ఉంటుంది సినిమా మొత్తం కామెడీ మాత్రం ఉండదు పంచులు ఉండవు కామెడియన్స్ ఉండదు సో ఒక ఒక సీరియస్ మోడ్తో రన్ అవుతూ ఉంటుంది ఒక హార్ట్ టచ్ ఫీలింగ్తో రన్ అవుతూ ఉంటుంది సినిమా ఒక ఫిలాసఫికల్ టచ్తో వెళ్తూ ఉంటుంది సినిమా స్టార్టింగే ఒక ఫిలాసఫికల్ సాంగ్ శూన్యమే నీ గమ్యస్థానం ఎందుకో ఈ మారుణోహం ఇలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ సాంగ్ సో లిరిక్స్ రాసిన మా ప్రణవ్ గారు అయితే అందరూ ఇంకా అసలు ఒకటికి 4 సార్లు రాసి రాసి చూపించి ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం 4 వర్షన్స్ రాసి దాన్ని ఒకటి పయనం చేసి ఆ పదాలు కూడా చాలా బలంగా క్లుప్తంగా చాలా బాగా రాశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున ఆర్టిస్ట్ కానివ్వండి ఎడిటర్ కానివ్వండి మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి అందరి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది బట్ ఎవ్రీబడి మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎక్స్ట్రాడినరీ చేశారు దీంట్లో చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కెమెరా తీసుకుని వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి బయట నుంచి లోపలికి రావాలి ఏ యాక్టివిటీ ఉండదు ఏ సీన్ ఉండదు కెమెరా నడుస్తూ ఉంటాడు హీరో నడుస్తూ ఉంటే కెమెరా నడుస్తూ ఉంటుంది 1 మినిట్ ఉంటుంది 30 సెకండ్స్ ఉంటుంది 40 సెకండ్స్ ఉంటుంది 1.5 మినిట్ కూడా ఉంటుంది ఒకసారి ఇలాంటి ప్లేస్లో ఏ యాక్టివిటీ లేకుండా ఏ డైలాగ్ లేకుండా అసలు ఎలా ఏం చేయాలి ఇక్కడ అక్కడ ఆర్ఆర్ఏ నిలబెట్టాలి ఈ టోన్ నిలబెట్టాలి ఈ జరిగిన సీన్ యొక్క రిఫ్లెక్షన్ ఆర్ఆర్లో తెలియాలి జరగబోయే సీన్ యొక్క బిల్డప్ ఆర్ఆర్లో తెలియాలి ఆ పాయింట్స్ చాలా సీరియస్గా చెప్పాను సార్ ఇది ఒక్కటి మాత్రం మీరు నిలబెట్టడం తప్పితే ఎవ్వరూ నిలబెట్టలేదు 1 మినిట్ ఖాళీగా ఉంటాము అలాంటి చోట్ల ఆయన ఒక థీమ్ ఆర్ఆర్ వేసి దాన్ని ఒక మూడ్ క్రియేట్ చేశారు హ్యాట్స్ ఆఫ్ అందరికీ నా కృతజ్ఞతలు సో మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ ప్లీజ్ సపోర్టర్స్ ప్లీజ్ సపోర్టర్స్ ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ Good morning, everyone. Thank you for joining us. See, as other time, I just want to say thank you, Johnny, sir, for making part of Marupasthanam. Tanish, Muskan, it was fabulous working with you guys. During action sequence, చాలా కష్టం వి ఫేస్ బోత్ ఆఫ్ బికాజ్ ఇట్స్ అ సింగల్ టేక్ మూవీ గైస్ సో వో ఏక టేక్ హమే ఉస్మే సబ్ కుచ్ కర్నా థా ముజే మార్ భీ ఖానే థీ ముజే మార్నా భీ థా ఔర్ కుచ్ భీ ప్రాబ్లమ్ హో జాతీ తో హమే దుబారా అగైన్ వి హావ్ టు ఇట్స్ అ సింగల్ టేక్ సో ఫ్రమ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ పీపుల్ హావ్ స్టార్టెడ్ మేకింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ సినిమా అండ్ జో జానీ సర్ నే కియా ఎక్స్పెరిమెంట్ కియా
So we did a lot of hard work, guys, in making this film. And for the very first time, I'm doing an item song, I'm dancing. In last 45 films, Tamil Kannada, so sir told me, Kabhi sir, dance to karna padega. So it's a good film, guys. हमने बहुत मेहनत की है, मधु सर, फाइट मास्टर्स, डायरेक्टर सर, and Johnny sir was so particular for his shots. He दो टेक ले लो, तीन टेक ले लो, he used to come to my hotel, Kabhi sir, how we prepared, कल क्या करना है, कैसे सीन करेंगे. So we used to discuss a lot. So we need all your blessings. Bless us, guys. 24th film release only. Thank you very much, and God bless us all. Thank you. Thank you, sir. Thank you, sir. Mike. Hello. Janini, ee month 24th to try to release chestunnam. Thanks. First of all, mana party ki ellani namaskaram sir. Everyone, namaste. And maro prasthanam, mahaprasthanamki minchi untundi sir ee movie. It's really a wonderful, amazing movie andi. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరూ కష్టపడ్డారు, అండ్ స్పెషలీ ఫైట్ మాస్టర్ గారి యాక్షన్ నిజంగా చాలా బాగుంది. నేను ఇందులో అన్ని సాంగ్స్ చేశాను, ఇవన్నీ 4 సాంగ్స్ నేను కొరియోగ్రఫీ చేశాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన జానీ సార్కి జీవితాంతం రుణపడుతుంటాను, ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావండి. ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈరోజు మరో ప్రస్థానం ట్రైలర్ లాంచ్. జనరల్గా ఈ కోవిడ్ టైమ్స్ వల్ల మనం ట్విట్టర్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ ట్రైలర్ రిలీజ్, టీజర్ రిలీజ్ ఇవన్నీ చేసేసుకుంటున్నాం, ఫంక్షన్ అందరినీ జరిపేసుకుంటున్నాం. బట్ లేదు, మళ్ళీ మనం సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. We have to do this అని ఈరోజు జస్ట్ మా టీం వరకు ఈ ట్రైలర్ని పర్సనల్గా మేము మీ ముందుకు పెట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క షార్ట్లో ఆర్ ఈ సినిమాలో మేము ఎంత కష్టపడ్డామనే ఒక చిన్న మాటన్న మీకు చెప్పాలి, బికాజ్ అంత కష్టం దాగుంది ఈ సినిమాలో. సో థ్యాంక్ యూ తెలంగాణ మీడియా అంతా వచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ మళ్ళీ సినిమా ఫంక్షన్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 సంవత్సరాల తర్వాత సినిమా ఫంక్షన్ నుంచి నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మరో ప్రస్థానం, ఈ సినిమా టెక్నికలీ అండ్ ఆల్సో కథ పరంగా చాలా స్ట్రాంగ్ అండి. వన్ షార్ట్ ఫిల్మ్ అంటాం యా అంటే చాలామంది అనుకోవచ్చు ఏంటి వన్ షార్ట్ ఫిల్మ్ ఎందుకంత స్పెషల్ ఏముంది అని. ఒక కెమెరా పెట్టి మీరు అక్కడ కెమెరా పెట్టేసి నేను ఇక్కడ 2 గంటల నుంచి మాట్లాడితే ఇది వన్ షార్ట్ ఫిల్మ్, దీన్ని కూడా సినిమా చేయొచ్చు, దీన్ని కూడా సినిమాగా రిలీజ్ చేయొచ్చు. బట్ ద డిఫరెన్స్ ఇస్ ఇది వన్ షార్ట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్. అంటే మనం ఒక యాక్షన్ సినిమా చేసినప్పుడు ఒక పంచ్ కొడతాం, కట్ చేస్తాం, దాని తర్వాత ఒక కిక్ కొడతాం, కట్ చేస్తాం. ఇట్స్ వెరీ ఈజీ. లేదా ఒక షార్ట్ ఒక చిన్న లెంత్ షార్ట్ చేస్తే అందులో ఏమైనా చిన్న మిస్టేక్ ఉండి ఇది ఉంటే మళ్ళీ క్లోజ్ షార్ట్ తీసుకుంటాం, అది అలా జరిగిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడ వైన్ షార్ట్ అంటే ఎక్కడ మేము ఆగకూడదు. ఒక ఆల్మోస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 మంది ఫైటర్లు వస్తే మీరు షార్ట్లో చూసుంటారు, లాట్స్ ఆఫ్ పీపుల్. సో వాళ్ళని కొట్టుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి దెబ్బ తగలకూడదు, వాళ్ళని కొట్టినప్పుడు నాకు దెబ్బ తగలకూడదు. బట్ అట్ ద సేమ్ టైం కాంటాక్ట్ ఉండాలి, ఆ ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఆ ఎమోషన్ ఉండాలి, ఆ ఇంటెన్సిటీ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ దానికి మించి ఒక 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ షార్ట్ చేస్తున్నప్పుడు ఇలా కంటిన్యూస్గా దానికి ఒక స్టామినా ఉండాలి. ఇది నా ఒక్క పర్స్పెక్టివ్లో చెప్తున్నా ఒక యాక్టర్గా. సో నేను ఒక్కడనే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అంత స్టామినా, అంత డెడికేషన్, అంత పర్ఫెక్షన్తో చేశారు. అందుకే దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి స్పెషల్. అందుకే మేము ప్రౌడ్గా వేర్ ద ఫస్ట్ కమింగ్ విత్ దిస్ వన్ షార్ట్ ఫార్మాట్ ఫిల్మ్ ఇన్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్. సో ఇలాంటి ఒక స్క్రిప్ట్ నా దగ్గర తీసుకొచ్చినందుకు జానీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బికాజ్ దిస్ టెక్నికలీ ఒక యాక్టర్గా
ఎవ్వరికైనా సరే బీయింగ్ అన్ యాక్టర్ ఆల్మోస్ట్ నా 23 ఇయర్స్ అవుతుంది బీయింగ్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పటిదాకా బీయింగ్ అన్ యాక్టర్ ప్రతి సినిమాకి ఒక మెట్టు ఎదగాలనే కోరుకుంటాం సక్సెస్ అయిన తర్వాత బికాజ్ అది మన చేతుల్లో లేదు ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ వాళ్ళకి ఆ టైంలో ఆ సినిమా ఆ ఎమోషన్ నచ్చాలి బట్ మా 100% ఇవ్వడం మా బాధ్యత అండ్ అదే మా లైఫ్ కూడా సో ఇది సినిమా టెక్నికల్ ఆస్పెక్ట్ వచ్చేసరికి దాని తర్వాత కథ పరంగా మాట్లాడుకోవాలండి ఈరోజు మీరు ట్రైలర్ చూసారు హోప్ అందరికీ నచ్చిందనే ఫీల్ అవుతున్నాను అండ్ ట్రైలర్లో మీరు ఒక మాట ఏనుంటారు భాను శ్రీ మేఘా చెప్తుంది మహా అయితే రేప్ చేస్తారు లేదా చంపేస్తారు అంతే కదా ఈ ఎక్స్ప్రెషన్ ఏదో క్యాజువల్ ఎక్స్ప్రెషన్ కాదండి అంటే మహా అయితే రేప్ చేస్తారు చంపేస్తారు ఇట్స్ నాట్ క్యాజువల్ థింగ్ ఒక ఫ్రస్ట్రేషన్ అంటే సొసైటీలో జరుగుతున్న ఇలాంటి సిచ్యువేషన్స్ చూసి చూసి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో టీచర్ కొడుతుందంటే కొడితే లాస్ట్కి ఏమి ఆ ఏముందిరా హోంవర్క్ చేయకుండా టీచర్ కొడుతుంది అంతే కదా ఫస్ట్ నొప్పి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత అలవాటు అయిపోతుంది మేబీ ఐ థింక్ ఆ సిచ్యువేషన్ ఆ డైలాగ్ కూడా అంత డీప్గా అంత థాట్ఫుల్గా రాస్తుంది ఎందుకంటే ఇప్పుడు సొసైటీ చూస్తుంటే అలవాటు అయిపోతుంది అవే చూసి 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 సమయం కూడా అసలు రీసెంట్గా 6 సంవత్సరాల పాప ఆ చెత్తనా కొడుకెవడో నాకు ఒక కథ నేను ఒక డైరెక్టర్గా నాకు కథ చెప్పడానికి మేము కూర్చున్నప్పుడు కథ అంతా చెప్పిన తర్వాత ఏదో ఏదో డిస్కషన్లో ఒక మాట వచ్చింది అండి నాకు పాప ఉంది నాకు కూతురు అంటే మేము చాలా అల్లారుముద్దుగా పెంచుకుంటాం చాలా సెన్సిటివ్గా చూసుకుంటాం దానికి దెబ్బ తగిలితే మా కళ్ళు ఫీల్ వచ్చేస్తాయి అలాంటి ఒక ఒక పాప లేదా ఒక అమ్మాయి అల్లారుముద్దుగా పెంచుకున్న పేరెంట్స్ ఆ అమ్మాయి డెసిషన్ ఇంకొకడెవడో చెత్తనాడు డిసైడ్ చేస్తున్నాడండి కదా వాడెవడో సంబంధం లేనోడు లైఫ్ని చేంజ్ చేస్తున్నాడు ఒక ఒక ఫ్యామిలీ లైఫ్ని చేంజ్ చేసేస్తున్నాడు ఇది ఐ మీన్ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి చాలా సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ అండ్ ఒక ఒక ఆలోచన క్రియేట్ చేసే ఎలిమెంట్స్ మేము ఈ సినిమాలో చూపిస్తున్నాం ఓన్లీ టెక్నికల్ పరంగా కాదు ప్రతి ఈ సొసైటీలో ప్రతి ఒక్క మనిషి ఆలోచించాల్సిన విధంగా ఈ సినిమాలో ఉన్న సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి సో ఐఎమ్ రియలీ పర్సనల్లీ కనెక్టెడ్ టు దిస్ అండ్ యా సో ఈ 24 సెప్టెంబర్ మీ ముందుకు రాబోతున్నాం మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడున్న జానీ గారు మా డైరెక్టర్ గారు మా ప్రొడ్యూసర్ గారు ఉదయ్ గారు ఆయన ఏ రోజు మా సెట్కి రాలేదు కానీ బికాజ్ ఇలాంటి టెక్నికల్స్ అని చేసినప్పుడు మాకు ఎలా అంటే సెట్ అంతా లిటప్ ఉండాలి అంతా లైటప్ చేసి ఉండాలి అందరు ఆర్టిస్టులు ఉండాలి బికాజ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు అందరు ఆర్టిస్టులు వచ్చిపోతుంటారు సో బడ్జెట్కి సంబంధించిన విషయం ఇది కరెక్ట్గా మేము చేయకపోతే తడిచి మోపుడైపోతుంది విచ్ విల్ నాట్ బి అంటే ఒక ప్రొడ్యూసర్గా ఆయన ఇంకొక సినిమా చేసేలా ఉండాలి తప్పితే ఇంకొక 200-300 మందికి భోజనం పెట్టేలా ఉండాలి తప్పితే ఒక్క సినిమాతో ఆగిపోకూడదు అనే ఆలోచనతో ఇక్కడ ఉన్న ప్రతి ఆర్టిస్ట్ ప్రతి టెక్నీషియన్ వర్క్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడాను బికాజ్ ఎలాగో సూన్ ఎలా వర్క్ చేశారు అని చెప్తాను బట్ ఈ కరోనా సిచ్యువేషన్ లో మనం ఓటీటీ సినిమాలో ఓటీటీలో సినిమాలు చూడడానికి ఇంట్లో కూర్చొని ఆరామ్సే ఫోన్లోనో ఐప్యాడ్లోనో ల్యాప్టాప్లోనో లేదా హోమ్ థియేటర్లోనో సినిమాలు చూడడానికి అలవాటు పడిపోయాం బట్ ఆ ఒక వైబ్రేషన్ థియేటర్లో కూర్చున్నప్పుడు ఒక్కొక్క డైలాగ్కి ఉండే వైబ్రేషన్ ఆ ఏసీ నుంచి వచ్చి బోర్ నుంచి కొడుతున్న గాలికి అక్కడ మనం ఉన్న సీన్ కి కనెక్ట్ అవుతూ ఉంటాం ఎవరో ముందు అదరుస్తూ ఉంటారు ఎంత చప్పట్లు కొడుతూ ఉంటారు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మనం కోల్పోతున్నాం సో లెట్స్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్
సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని పాటిస్తూ లెట్స్ కమ్ టు థియేటర్ వాచబుల్ అండ్ సెలబ్రేట్ సినిమా సో ప్లీజ్ డు కమ్ టు థియేటర్స్ ఆన్ సెప్టెంబర్ 24 అండ్ ప్లీజ్ బ్లెస్ us మీకు నచ్చితే ఒక 10 మందికి చెప్పండి అండ్ మీ బ్లెస్సింగ్స్ మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ మీడియాకి మళ్ళీ స్పెషల్ గా థాంక్స్ చెప్పుకుంటూ థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ సో మచ్ సరే మా క్రాంతిగా నేను 4 సాంగ్స్ చేశాను ఇందులో సింగిల్ టేక్ షాట్స్ అండి 3 డేస్ నేను రిహార్సల్స్ కెమెరాతోని నా ఐప్యాడ్ తోని నేను షార్ట్స్ డివిజన్ చేసుకున్నాను ఒకసారి కెమెరా స్టార్ట్ అయిందంటే ఎక్కడ కట్ అవ్వదు సో ఇది ఇది నా లైఫ్ లో ఫస్ట్ చేయడము ఈవెన్ దో ఒక సాంగ్ అంటే నార్మల్ గా అన్ని సినిమాలు కాదు నార్మల్ గా చేస్తూ ఉంటారు బట్ ఇందులో 3 సాంగ్స్ 4 సాంగ్స్ ఇలా చేయడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ నాకు కొత్తగా అనిపించింది ఎన్ని సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను ఇది 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 వన్స్ అ సింగిల్ షాట్ సాంగ్స్ ఇట్స్ అమేజింగ్ వెరీ గుడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ జానీ సార్ నన్ను నుండి నన్ను ఎంకరేజ్ చేసి నా దగ్గర ఫస్ట్ ఇటువంటి ఇటువంటి ఉండండి ఉండండి అని నన్ను చాలా ప్రోత్సాహం ఇచ్చిన ఫస్ట్ పర్సన్ మన మధు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మధు గారు థ్యాంక్ యూ లాట్ అండి థ్యాంక్ యూ డాన్స్ మాస్టర్ కపిల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా నమస్కారం థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ద ట్రైలర్ రిలీజ్ ఆఫ్ మరుప్రస్థానం దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ బికాస్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ విచ్ ఐ హ్యావ్ షాట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ సో థ్యాంక్ యూ జానీ సో ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్ ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ లైక్ ఎవ్రీబడి సెడ్ ఇట్స్ అ వన్ షార్ట్ ఫిల్మ్ సో దాట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ పార్ట్ దెర్ ఇస్ నో కట్ So we were doing 2-minute scenes, 3-minute scenes without cuts. For me, somebody who... मैं तेलुगु उतनी fluently नहीं बोलती जैसे कि बाकी सब आप लोग बोलते हैं तो मेरे लिए वो चीज़ बहुत challenging था डांस sequences थे हम morning में पूरा दिन practice करते थे night shoots रहते थे so double shift में काम होता था so काफ़ी मेहनत गई है बिल्कुल forest के बीच में shoot करते थे full night एंड बहुत तगड़ा एक्शन देखने को मिलेगा इस मूवी में सो इट्स अ वेरी डिफरेंट काइंड ऑफ नॉन कमर्शियल मूवी फॉर मी फॉर द फर्स्ट टाइम आई एम डूइंग दिस काइंड ऑफ रोल आई होप यू गाइज लाइक इट बहुत मेहनत गई है सो प्लीज़ गाइज सपोर्ट अस जाइए और हमारी फिल्म को सपोर्ट कीजिए 24 सितंबर गो एंड वॉच मरो